ఏపీలో రేపు రెండవ దశ పంచాయతీ ఎన్నికలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్న ద్వివేది. జగన్నాథ రథచక్రాల కింద పడి నిమ్మగడ్డ నలిగిపోతారు. నిమ్మగడ్డ రమేష్ పై తీవ్ర విమర్శలు చేసిన కొడాలి నాని. నిమ్మగడ్డ పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు. షోకాజ్ నోటీస్ జారీ చేసిన ఎస్ఈసి. ఎస్ఈసిని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. షోకాజ్ నోటీసులపై లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చిన కొడాలి నాని. మా ఫిర్యాదులు పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత అంశాలకే ఎక్కువ నోటీసులు ఇస్తున్నారంటూ ఎస్ఈసిపై విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం. జోగి రమేష్ ఎప్పుడూ మత్తులోనే ఉంటాడు. ఎన్నికల్లో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్న బోండా ఉమ. చంద్రబాబు కుట్రలు పటాపంచులయ్యాయి. ప్రజలకు రేషన్ అందకుండా అడ్డుకుంటున్నారని విజయసాయిరెడ్డి విమర్శ. కోస్కోకు సీఎం జగన్ కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం మర్యాద పూర్వకంగానే కలిశారన్న మంత్రి పెద్దిరెడ్డి. భూములు దోచుకునేందుకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. ఓబులాపురం గనులు ఇస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అచ్చెన్నాయుడు. పీక ఫార్మాట్ లో మరోసారి రాజీనామా లేఖ ఇచ్చా. స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షకు మద్దతు ప్రకటించిన గంటా శ్రీనివాసరావు. పవన్ కళ్యాణ్ కూడా మాతో కలిసి పోరాటం చేయాలి. వైసీపీ ఎంపీలో అమిత్ షాను కలుస్తారన్న మంత్రి అవంతి. ఎంపీలందరితో కలిసి సీఎం ప్రధానిని కలవాలి. జగన్ కు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సూచన. పద్దెనిమిది విభజన అంశాలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. కేంద్రం ఏపీని మర్చిపోయిందన్న గల్లా జయదేవ్. కన్నతల్లి విశాఖ స్టీల్ ప్లాంట్ 2-1. విశాఖకు పోస్కోను రానివ్వబోమని సిపిఐ నారాయణ ప్రతిన. శాసన రాజధాని భవనాల అంశంపై కమిటీ భేటీ. అసంపూర్తి భవనాలను ఏం చేయాలన్న అంశంపై చర్చ. జగన్ పై ఈడీ కేసుల విచారణను 22కు వాయిదా. సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై హైకోర్టుకు విజయసాయిరెడ్డి. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులపై కేసు నమోదు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ ఫిర్యాదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం. కారుతో ఢీకొట్టి కార్పొరేటర్ హత్య. మా గ్రామాలు ఆక్రమించి ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. సుప్రీంను ఆశ్రయించిన ఒడిశా సర్కార్. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిన వైఎస్ షర్మిల 3 రోజుల తర్వాత మళ్లీ సమావేశాలు. రెచ్చగొట్టే పార్టీలకు బుద్ధి చెప్పాలి. పుట్టుక నుంచి చావు వరకు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తామన్న కేటీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి. సాగర్ ఎలక్షన్ లో ఓట్ల కోసమే కేసీఆర్ వరాల జల్లు కురిపించారన్న చిన్నారెడ్డి. ఫేక్ న్యూస్ కట్టడిపై ఏం చర్యలు తీసుకున్నారు కేంద్రం. ట్విట్టర్ కు సుప్రీంకోర్టు నోటీసు. నరేంద్ర మోదీ పిరికి వ్యక్తి. చైనా ముందు నిలవలేరంటూ రాహుల్ ఆగ్రహం. భారత భూభాగాన్ని చైనాకు ఎవరు అప్పగించారో నెహ్రూ నడుగు. రాహుల్ కు చురకలంటించిన కిషన్ రెడ్డి. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున ఖార్గే. గులాం నబీ ఆజాద్ పదవీ కాలం ముగియడంతో కొత్త పేరు ప్రతిపాదించిన కాంగ్రెస్. వ్యాక్సినేషన్ పూర్తయ్యాక సిఏఏ అమలు చేస్తాం. దీనివల్ల దేశంలో మైనారిటీలెవరూ పౌరసత్వాన్ని కోల్పోరు.
కోవాక్సిన్ను తక్షణం నిలిపివేయాలని కోరిన ఛత్తీస్గఢ్ ముందు టీకా వేసే ప్రక్రియ సరిగా జరగడం లేదు ఆ సంగతి చూడండి అన్న కేంద్రం జెల్లీ సరిహద్దులకు టన్నుల కొద్దీ నిత్యావసరాలు సుదీర్ఘకాలం నిరసనలకు రైతుల సంసిద్ధం తీవ్రమైన మంచు తుఫాను టెక్సాస్లో ఢీకొన్న 100కు పైగా వాహనాలు 9 మంది మృతి